Hey guys, welcome back to Sandeep Reddy YouTube channel. Finally, accommodation set అయిపోయింది. So, ఇప్పుడు ఫీలింగ్ మన ఇంట్లో మనం ఉన్నామని. కాకపోతే ఇంకా ఫర్నిచర్ అనేది ఇంకా రాలే. ఈ రోజు అన్న రేపు అన్న వస్తది అన్నారు. వాళ్ళు అన్నారు ఇంకా రెడీ అవ్వలేదని. బట్ మాకు లేదు కదా అకామిడేషన్, సో అందుకే తొందరగా వచ్చేసాం. కిచెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అన్నారు. సో మొత్తం అయితే సెట్ చేసేసాను. సో మ్యాచ్ ఇంకో వీడియో అయితే తీస్తాను ఒకసారి, ఇల్లు ఎలా ఉందో, ఫర్నిచర్ వచ్చిన తర్వాతకి తీస్తా. సో ఒక మొత్తం ఇది మా ఈ ఇల్లు ఏంటంటే 3 BHK అండ్ హాల్ కిచెన్ ఇండివిజువల్ హౌస్ అనమాట. ఎవరి షేరింగ్ అనేది అయితే ఉండద్దు. ఎంతో కష్టపడి సాధించుకున్నాం. షేరింగ్ ఉంటే ఒకటే కష్టం అబ్బా, ఊరికనే ఆళ్ళు ఉండొద్దు ఇళ్ళు ఉండొద్దు అని. నిన్న ఒక టెంపరీ దగ్గరికి వెళ్ళాము, అక్కడే మామూలు అంటే వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారంట. ఒకళ్ళు ఉన్నప్పుడు మెయిన్ రూమ్కి ఇద్దరు ఉంటే ఒకళ్ళే ఉండాలి వంట కదా ఆ టైంలల్లా అని, ఇంకొకళ్ళు వస్తే వాళ్ళు ఉండొద్దని. ఈ అన్నీ ఎందుకు అంత రెస్ట్రిక్షన్స్తో ఇల్లు ఉంటారు, దాన్ని హాస్టల్ అంటారు. కానీ మన ఇల్లు మన ఇంట్లో ఫ్రీగా ఉండాలి, కానీ అట్లుండాలి అనిపిస్తుంది. షేరింగే కదా అడ్జస్ట్ అవ్వాలి, మనం బయట ఉంటాం వర్క్స్ అని. ఉన్న కొంచెం సేపు ఇంట్లో ఉండకపోతే ఎట్లా, ఫ్రెండ్స్ తోటే కదా మన కిచెన్లో మంచిగా అది ఇది అని మాట్లాడుకుంటూ ఉండేది. సో అది, సో మ్యాచ్ అయితే ఇండివిజువలే ప్రిఫర్ చేయండి. ఏమీ దిక్కు లేకపోతే షేరింగ్ నేను ఇంకో వీడియో కూడా చేస్తా కరెక్ట్గా మేము ఎలా ప్రొసీడ్ అయినామని. సో మ్యాచ్ అయితే మీకైతే పక్కా దొరుకుతుంది ఆ వీడియోలో చేస్తా అనమాట. మొత్తానికి అయితే ఫర్నిచర్ రావాలి, ఫ్రిడ్జ్, ఓవెన్, సోఫాస్, బెడ్స్, అన్ని ర్యాక్స్. ప్రజెంట్ అయితే బ్యాగ్లు ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ అన్నీ అయితే తీసేసినాం. అసలు 1 మంత్ అవుతుంది వచ్చి, లాస్ట్ మంత్ 30కి వచ్చాము, 1 మంత్ అవస్తుంది. అవి పాపం కిచెన్ సామాన్ అయితే చచ్చిపోయినాయి మా బ్యాగ్లలో అయితే. ఎన్ని రోజులు దాన్ని పెడతాం, మాకు కూడా అసలు కంఫర్ట్గా బ్యాగుల నుంచి తీయలేక. అసలు ఎట్లా ఉందంటే అకామిడేషను వస్తే డైరెక్ట్ ఒకేసారి ఇంటికి వచ్చేసేయాలి, అది బెస్ట్ అబ్బా. క్యాబులకి బ్యాగులు మోసుకుంటూ అటు ఇటు ఎట్లయినా బ్యాచ్ మెంబర్స్ ఉంటావు, ఒక క్యాబ్ యాక్సెప్ట్ చేయడు, 2 క్యాబులు, కొంచెం దూరం క్యాబ్ ఎందుకు అనుకుంటాం, అవన్నీ మోసి అదంతా ఇక వేరే లెవెల్. అసలు ఇక బ్యాగులు మోసుకుంటూ జిమ్కి కూడా పోవడం అసలు లేదు, అట్లయితే మేమైతే. సో మ్యాక్స్ అయితే అసలు డైరెక్ట్ ఒక్క ఇంటికి వచ్చేసేటట్టు అయితే చూసేయండి బెస్ట్, అదే ప్రిఫర్ చేస్తాను నేనైతే చాలా వరకు అయితే. సో మా ఫర్నిచర్ మొత్తం వచ్చేస్తే ఇంకా జాబ్స్ చూసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎన్ని ప్రకారంగా వీక్లీ 20 అవర్స్ ఉన్నాయంట, బట్ ఎక్కువ వేరోస్లో ఉన్నాయంట. వేరోస్లలో కూడా కొన్ని వేరోసెస్ టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి మరీ హార్డ్ వర్క్, ఇంకోటి ఏంటంటే బేకరీ ఐటమ్స్ ప్యాకింగ్ ఉంటుంది చూడు. అంటే ఒకటి ఏమో లిఫ్టింగ్ ఉంటుంది, ఒక దాంట్లో 5 kgs ఉండొచ్చు, 20 kgs ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మేము బేకరీ ఐటమ్స్ది ప్రిఫర్ చేస్తాం, చూడాలి వెళ్ళి ఏదో ఒకటి ఎన్ఐ చేసుకుంటే కూడా బెస్ట్ అనమాట చాలా వరకు. ఇంకా వీక్లీ అది మంత్లీ పేమెంట్ ఉంటుంది, డైరెక్ట్ అకౌంట్లో పడేస్తుంది, దాంట్లో బేరాలు ఉండవు. అది ఏజ్ ప్రకారంగా ఇచ్చేస్తారనమాట ఎన్ఐ, అది పక్కా ఇవ్వాల్సిందే. అసలు కొంతమంది క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తారు, బట్ అది చేయకూడదు అనమాట. సో అది ఇవ్వరు, రిస్క్ అనమాట. చాలా పని చేయించుకుంటారు, ఇవ్వరు. బెటర్ ఎన్ఐ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ మీరు ఎక్కువ కష్టపడినట్టు ఉండదు, అంటే ఎక్కువ గంటలు మొత్తం వారం మొత్తం బాగుంటుంది. ఇటు సైడ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండొచ్చు, అది వీక్లీ ఎన్ఐ వెళ్తూ ఉండొచ్చు అనమాట. నా సజెషన్ అయితే ఎన్ఐకి వెళ్ళటం బెస్ట్. వచ్చి గుడ్డి షాకెట్ చేసే బదులు ఎన్ఐది మంచిగా చేసుకుంటూ పోతే అయిపోతుంది, చూడాలి ఏమవుతుందో. మాకు ఈరోజు వస్తుంది అన్నారు కాబట్టి మెయిన్ ఏంటంటే ఫర్నిచర్, అది వచ్చి అన్నీ సెట్ అయిపోతే ఇంకా కథ, బయటకు వెళ్ళిపోతాం తాళం వేసుకొని. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 వరకు షాప్స్ ఓపెన్ చేయట్లే, మళ్ళీ ఈవినింగ్ 7:30 మ్యాక్స్ 7:30 8 లోపల అన్నీ క్లోజ్ చేస్తారు.
మార్నింగ్ 7కి వెళ్ళాం బయటికి, అన్నీ మిల్క్ ఏం లేవు కదా. మేము నిన్న నైటే వచ్చాము, వెళ్తే అసలు ఏం లేవు క్లోజ్ మొత్తం. సో వన్ డే ప్లాన్ ఉంచుకోవాలని అర్థమైంది. సో ఒకరోజు ముందరే తెచ్చిపెట్టేసుకోవాలని చెప్పు అన్నీ. ఉదయం వెళ్ళి తెచ్చుకోవచ్చు లేదంటే కష్టం అన్నమాట ఇక్కడ. ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి మనకి మెయిన్గా మెయిన్గా ఏంటి, ఎగ్స్ ఉంచుకోవాలి అండ్ ఇంకా మిల్క్ బ్రెడ్ ఇవైతే కామన్గా ఉంచుకోవాలి. ఇంకా ఉప్పు కారాలు పప్పు అన్నీ ముందలే మన ఇంటికాయ నుంచి తెచ్చుకుంటాం, బాగానే ఉంటాయి. అండ్ ప్యాకెట్లలో తెచ్చుకుంటాం కాబట్టి వెంటనే ఏమైపోదు. మెయిన్గా అయితే రోజు కాఫీ తాగోళ్ళకి వాళ్ళకి ఇళ్ళకి. మాకైతే స్టవ్ మాత్రం మంచిగా ఇచ్చారబ్బా, ఎలక్ట్రికల్ స్టవ్. వచ్చి లైటర్ లేదనమాట మాకు, అబ్బా లైటర్ లేదు మళ్ళీ అది కొనుక్కోవాలా అనుకున్నాం. సో ఆయన వచ్చి మామూలుగా అంటే ఇంకప్పుడు చెప్పలే, మామూలుగా మేము అనుకున్న జస్ట్ చూడలేదు అసలు ఎట్లా వర్క్ అవుతుందని. బట్ ఆ లోపలనే చెప్పింది ఎలక్ట్రికల్ స్టవ్ ఇది అని. సో లైటర్ అవసరం లేదు, అదైతే ఒకటి బెనిఫిట్. ఎందుకో అసలు నిన్ననే మస్తు ఫీలింగ్ అనిపించింది అనమాట, అన్నీ తీసిన తర్వాత ఈ బ్యాగుల నుంచి. అసలు ఎన్ని రోజులు నేను టెంపరేచర్ ఉంటాను చెప్పండి. సో మేము 1 ఇయర్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో కంప్లీట్ హోమ్ డీటెయిల్స్ అనేది అయితే ఒకటి చెప్తాను అన్నమాట నేను వీడియో ఇంటి దాంట్లో. అడుగుతున్నారు కొంతమంది హోమ్ టూర్ అని, చేద్దాం పాసిబుల్ ఉన్నంత వరకు. పాసిబుల్ ఉంటేనే తీయతే అవుతుంది, ఊరికే నేను కావాలని కష్టపడైతే తీయలేం కదా. సో కమ్యూనిటీ ట్యాబ్ అయితే అప్లై చేసిన, వెయిటింగ్ అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో టైప్గా పోస్ట్లు ఏమైనా పెట్టచ్చు, పోల్స్ క్రియేట్ చేయొచ్చు. సో అది వచ్చిన తర్వాతకి అండ్ ఇక్కడ ఇంకా వైఫై అనేది పెట్టిదే. సో వైఫై సెట్ అయిన తర్వాతకి అయితే నేనైతే లైవ్కి వస్తా, అది చెప్తా అనమాట మామూలుగా నేను లైవ్. సో నేను రిమైండర్ సెట్ చేసి అయితే పెడతా. సో నేను నెక్స్ట్ ఒక ఏదో ఒక వీడియో ఒక లాంగ్ లెంత్ తీసానమాట, 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ చూడండి, కొంచెం మనకి వాచ్ టైం అనేది కావాలన్నమాట. సో దానికోసం అనమాట స్కిప్ చేస్తే అది కౌంట్ చేయదు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఇప్పుడు చూసేవాళ్ళు కరెక్ట్గా 10 మినిట్స్ అది కంటిన్యూస్గా చూడండి చాలా. అది ఒక్కటి నా తరఫు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. మనకి ఇంకా 4000 అవర్స్కి 1200 అవర్స్ వాచ్ టైం కావాలన్నమాట ఇంకా. సో దానికోసం అనమాట. సో అది వస్తే వన్స్ ఒక యాడ్స్ వస్తాయన్నమాట మన ఛానల్కి కూడా, అంటే వీడియో వచ్చినప్పుడు వస్తుంది కదా స్టార్టింగ్. సో చూడాలి అసలు అది ఎలా ఉంటుందో అనే చిన్న ఆశ అనమాట. సో అది వచ్చిన తర్వాత నార్మలే ఉంటుంది. బట్ సో ఫస్ట్ చెప్పాను కదా 1000 సబ్స్క్రైబర్స్ అని, సెకండ్ది ఏంటంటే ఒక యూట్యూబర్కి 4000 అవర్స్ అవ్వాలన్నమాట. సో మనకి ఇప్పటివరకు 2800 ఆ చేంజ్ అరౌండ్లో అయిపోయింది అనమాట. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే అది ఒక్కటి చేయండి, ఫుల్ చూడండి వీడియో అనేది. ఆ వీడియో అనేది కాదు ఏ వీడియో అనేది సరే ఎక్కువ శాతం ఫుల్ చూస్తే ఏంటంటే కొంచెం బెనిఫిట్ అనమాట. మీ 4000 అవర్స్ అంటే అది మామూలు ఉండదు కదా. సో 4000 అవర్స్ అయిన తర్వాతకి యూట్యూబ్ వాడు మన ఛానల్ మొత్తం చెక్ చేస్తాడనమాట, ఇతను ఎలాంటి వీడియోస్ పెడుతున్నాడు, సో ఎలాంటి కంటెంట్, సో ఓకేనా యాడ్స్ ఇవ్వచ్చా లేదా పర్మిషన్ అనేది చూసిన తర్వాతకే ఇస్తాడనమాట. సో దానికంటే ఎలిజిబిలిటీ అని ఇది అనమాట. అన్ని అవర్స్ ఎందుకు పెట్టాయంటే అంటే ఎవరు పడతాడు ఇంకా ఛానల్ క్రియేట్ చేసి మామూలుగా ఏదో ఒకటి ఫరెస్ట్ కంటెంట్ ఏదో ఒకటి పెడతారనమాట. సో వాటిపైన కూడా యాడ్స్ డిస్ప్లే చేయటం, యాడ్స్ ఇచ్చే వాళ్ళకి ఇష్టం లేదనమాట. సో అందుకే ఇట్లా ఒక 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఊరికి నా రాదు కదా. సో ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎన్నో డేస్ అవి ఇవి చేసుకుంటున్నారు కాబట్టి వస్తుంది కాబట్టి. సో ఆ టార్గెట్ అనేది అయితే పెట్టాను. సో మొత్తం అయితే చూడండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్.